బుచ్చిరెడ్డిపాలెం తహసీల్దార్ సొప్ప రవీంద్రబాబుకు న్యాయం చేయాలని చల్లాయిపాలెంకు చెందిన గిరిజనులు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం తమకు కేటాయించిన ఇంటి నివాస స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుంటే కొందరు దాడి చేసి ఇళ్లను పీకేశారని గోడు వినిపించారు. ఈ సందర్భంగా గిరిజనులు తీపలపూడి సంజీవమ్మ, టీడీపీ నాయకులు మల్లికార్జున మాట్లాడారు. రాసుకో వాళ్ళు వాళ్ళు వేసుకున్నది సర్వే నెంబరు, సర్వే అడిగి తీసుకో. నన్ను వచ్చాడు సర్వే, సర్వే నెంబర్ చెప్తారు. నేను క్లాసిఫికేషన్ ఫలానా సర్వే నెంబర్లో ఫలానా క్లాసిఫికేషన్ అంటున్నాము. నేను అడిగింది దానికి చెప్పండి, ఏదో చెప్పాలని మర్చిపోతారు, అది కూడా చెప్తారు. నేను అడిగింది దానికి చెప్పండి, మీరు ఎందుకు గ్రూప్స్ వేసుకున్నారు? నా పేరు చెమ్మిరెడ్డి మల్లికార్జున. మా పంచాయతీ చలాయిపల్లి పంచాయతీ. మా గ్రామానికి ఎస్టీ కులానికి చెందిన చాలామంది పేదవారు ఉన్నారు. వీరికి స్థలాలు లేక స్థలాలు అక్కడ ఇల్లు వేసుకుంటే వారి మీద దౌర్జన్యంగా వచ్చి ముగ్గురు పిల్లకాయలు వాళ్ళు గుడిసెలు పీకేసి వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఆ గ్రామం తప్ప ఇంకోళ్ళు పోయి ఏడా బతికే పరిస్థితి లేదు. కాబట్టి ప్రభుత్వం వారు కొత్త చర్యలు తీసుకొని మరి మంది యాక్షన్ తీసుకోవచ్చు. మేము గుడిసెలు వేసుకున్నాము, గుడిసెలు పీకేశారు, ఎక్కడ తిట్టారు, ఆడ అడక తినొచ్చి ఆడ ఇల్లు వేసుకోవాలని చేసుకుంటారు. మా కడుపాత్రం మేము పోయిన మా స్థలం ఆడ ఉండొచ్చు కదా, మా తల మీద ఆకరించుకుంటారు. మీరు ఆయన అడిగితే ఇట్ట తిట్టారు మమ్మల్ని, ఇట్టు కొట్టబోయారు. ఎస్ఐకి ఇల్లు పాత్రం ఇచ్చినాము. మీరే ఏదన్నా దారి చూపించి మాకు తలాలు వచ్చేట్టుగా చూడండి.